బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం జరిగింది. నటి హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. గత నెల 20న జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు. ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్ లోనూ పాజిటివ్ వచ్చింది. 2 సార్లు బెంగళూరు పోలీసుల విచారణకు హేమ హాజరు కాలేదు. 3వ సారి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ డ్రగ్స్ వాడకంపై ప్రధానంగా దృష్టి సారించారు. హేమను అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, హేమ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బెంగళూరు పోలీసులు డ్రగ్స్ కేసులో హేమకి గతంలో 2 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ విచారణకు హాజరు కాలేదు. కానీ ఈసారి 3వ సారి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా వాళ్ళు నోటీసు ఇవ్వడంతో ఈరోజు బెంగళూరు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. అసలు రోజు పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు, అసలు హైదరాబాద్ నుంచి కొంతమంది అమ్మాయిలు వచ్చారు కాబట్టి ఆ అమ్మాయిలను ఎవరు తీసుకొచ్చారు, ఈ డ్రగ్స్ ఎక్కడి నుండి కొనుగోలు చేశారు, ఇప్పటికే డ్రగ్స్ పెడర్లని అరెస్ట్ చేశారు కాబట్టి ఈ పార్టీకి డ్రగ్స్ అరేంజ్ చేసిన వ్యక్తులు ఎవరు అనే దానిపైన కూడా హేమను విచారించనున్నారు అధికారులు. అయితే గతంలో హేమ ఆ పార్టీకే వెళ్ళలేదంటూ ఒక వీడియో రిలీజ్ చేసి ఇటు మీడియాని పోలీసులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నించింది. కానీ పోలీసులు హేమ కూడా డ్రగ్స్ కేసులో ఉందని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. దాదాపు 200 మంది ఈ పార్టీలో పాల్గొన్నారు. అందరినీ కూడా అదుపులోకి తీసుకొని అప్పుడు వారి నుంచి రక్త నమూనాలను కూడా శాంపుల్గా సేకరించి అందులో వైద్య పరీక్షలకు పంపించడం జరిగింది. అందులో 87 మందికి పాజిటివ్గా వచ్చింది, డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. అందులో హేమ కూడా ఉన్నట్టు బెంగళూరు పోలీసులు గుర్తించారు. అయితే డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారందరినీ కూడా ఒక్కొక్కరిగా నోటీసులు ఇచ్చి విచారణకు రావాల్సిందిగా బెంగళూరు పోలీసులు చెప్పడం జరిగింది. చాలా సీరియస్గా బెంగళూరు పోలీసులు ఈ కేసుని తీసుకున్నారు. ఎందుకంటే డ్రగ్స్ కల్చర్ అదేవిధంగా రేవ్ పార్టీ అనేది బెంగళూరులో నిర్వహించడానికి గల కారణాలు ఏంటి, పార్టీ ఆర్గనైజర్ని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అసలు ఎవరెవరు పాల్గొన్నారు, ఇంకా ఎంతమంది అక్కడ నుంచి తప్పించుకున్నారనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హేమ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు కొంతమంది మోడల్స్ కూడా పార్టీకి వెళ్ళారు కాబట్టి హేమకి వారికి మధ్య సంబంధాలు ఏంటి, వారు హేమతోనే అదే ఫ్లైట్లో బెంగళూరుకి వెళ్ళారా, రోడ్డు మార్గాన వచ్చారా అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రేవ్ పార్టీ కల్చర్ అనేది ఇక్కడ ఎలాంటి అనుమతులు లేవు, దీనికి ఇక్కడ నిర్వహించారు కాబట్టి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 5 గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మిగతా వారందరినీ కూడా పిలిచి విచారిస్తున్నారు, కౌన్సిలింగ్ చేసి వారిని విడిచిపెడతారా లేదంటే ఈ ఉమెన్ ట్రాకింగ్ కేసులో ఏమైనా అరెస్ట్ చేస్తారా అనేది కూడా చర్చ జరుగుతుంది. రేఖ సురేష్, అయితే రేవ్ పార్టీలో ఉన్నది నేను కాదంటూ కూడా ఒక 2 వీడియోస్ ని కూడా రిలీజ్ చేసింది హేమ. మరి ఇప్పుడు విచారణను ఎదుర్కోబోతోంది, ఇప్పుడు ఏమంటోంది హేమ? హేమతో మీడియా చాలాసార్లు మాట్లాడే ప్రయత్నం చేసింది, బిగ్ టీవీ కూడా ప్రయత్నించింది ఆమెతో మాట్లాడడానికి. కానీ తాను ఇప్పుడు స్పందించను, సరైన సమయంలో స్పందిస్తాను, ఇంకా మాట్లాడను అని చెప్పేసి కూడా ఆమె దాటవేయడం జరిగింది. మొదట ఆమె మీడియాని తప్పుదో పట్టించేందుకే ఒక 40 సెకండ్ల వీడియో రిలీజ్ చేసింది. నేను హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నాను, ఫ్యామిలీతో చిల్ అవుతున్నాను అని చెప్పేసి కూడా ఒక వీడియో రిలీజ్ చేసేసింది. కానీ ఆ వీడియో ఫామ్ హౌస్లోనే ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీ జరిగిందో అక్కడే ఆ వీడియోని రిలీజ్ చేసినట్టుగా పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. పోలీసులు రైడ్ చేస్తున్న తరుణంలోనే ఉదయం
అక్కడే కొంతమంది ఇంకా ఉన్నారు కాబట్టి ఆ సమయంలో హేమ పక్కకు వచ్చి ఆ వీడియో రిలీజ్ చేసినట్టు కూడా గుర్తించడం జరిగింది. అయితే హేమ కూడా బెడ్ శాంపుల్ తీసుకొని ఆమెని వైద్య పరీక్షలకు పంపిస్తే అందులో పాజిటివ్ వచ్చింది, అంటే డ్రగ్స్ తీసుకుంది హేమ అని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారించారు. అందులో భాగంగానే ఆమెకి నోటీసులు ఇచ్చారు, 2 సార్లు గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా తనకు అనారోగ్య కారణాల వల్ల తను రావడం లేదని చెప్పేసి కూడా పోలీసులకు వివరణ ఇచ్చడం జరిగింది. అయితే ఈసారి 3వ సారి ఖచ్చితంగా నోటీసుల రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, లేదంటే బెంగళూరు పోలీసులే ఇక్కడికి వచ్చి అదుపులోకి తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ విచారణకు ఈరోజు హాజరైంది కాబట్టి ఈ రోజంతా విచారించి లేదంటే ఆమెను కౌన్సిలింగ్ చేసి వదిలేస్తారా, లేకుంటే ఈ ఎవరైతే అమ్మాయిలకు సంబంధించి హైదరాబాద్ నుంచి 13 మంది మొత్తం 37 మంది అమ్మాయిలు అక్కడ పార్టీలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు కాబట్టి అందులో 13 మంది హైదరాబాద్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్స్, అదేవిధంగా మోడల్స్ కూడా ఇందులో పాల్గొన్నారు కాబట్టి వీరిని ఎవరు తీసుకెళ్లారు, ఆ పార్టీకి వీరికి గల సంబంధాలు ఏంటి, ఎవరికోసమైనా అమ్మాయిలని ఆ రేవ్ పార్టీకి ఏమా తీసుకెళ్లిందా లేదా అనే దానిపైన కూడా బెంగళూరు పోలీసులు ఏమని వివరణ అడగనున్నారు.